హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ఉండే చాలామంది పండితులు ఇప్పుడు జరిగే చాలా విషయాల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు వారు చెప్పిన విషయాలు కొన్ని సంవత్సరాల తరువాత శాస్త్రవేత్తలు కనుగొని ఆ విషయాల గురించి బయటపెట్టారు ఆ పండితులు ఎవరో వారు ఏ విషయాల గురించి చెప్పారో వారి గురించి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందుగా శ్రీరాముని భక్తులు కింద ఉన్న కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని కామెంట్ చేయండి భాస్కరాచార్య గారు గురుత్వాకర్షణ శక్తి గురించి కొన్ని సంవత్సరాల క్రితం న్యూటన్ కంటే ముందుగా ఈ విషయాన్ని ఒక శాస్త్రంలో రాశారు సనాతన భారతదేశం కన్నా గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణిత సూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి చిక్కుముడి గణిత సమస్యలను సంధించడంలో భాస్కర్లు అగ్రగణ్యులు పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత గ్రహగణితం మొదలైనవి కనుగొన్నారు భాస్కరులు మహేశ్వరుని తనుయుడు మనోరథుడి మనమడు ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనలు ప్రార్థనలుండేవని ఎక్కువగా వైష్ణవ పరంగా ఉండడం వల్లనైతేనేం ఆశ్చర్య శబ్దం నామాంతం ఉండడం వల్ల వల్లనైతేనే ప్రార్థనలు ఉండడం వల్లనైతేనేం ఆశ్చర్య శబ్దం నామాంతం ఉండడం వల్లనైతేనేం కొందరితడు అన్నారు కానీ ఆచార్య శబ్దం కేవలం అతని పాండిత్యంలోని ఆచార్య శబ్దం కేవలం అతని పాండిత్యంలోని ఉత్కృష్టతను తెలియజేసేదే అయి ఉంటుంది చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు వీరు ప్రఖ్యాతిగా దాంచడానికి కారణమైన సంఘటన ఒకటి ఉంది అదేమంటే భాస్కర్లు జ్యోతిష్యంలో మంచి దిట్ట ఇతను ముహూర్తాలు లెక్క పెట్టే పద్ధతి ఏమిటంటే కుండలలో ఇసుక నీళ్లు పోసి వాటికి కింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు కిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను శుభం శుభాలను లెక్కించేవాడు ఇలానే ఒకసారి తన కుమార్తె పెళ్లి కొరకు ముహూర్తం నిర్ణయించాడు తన కుమార్తె జాతకంలో వైదవ్యం ఉన్నదని తెలుసుకుని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు కానీ భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒకరోజు ఆడుకుంటుండగా తన ముక్కుపుడకలోని ముత్యం ఆ కుండలోని పైకుండలో విడుచుకుంది ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటి చుక్కల లెక్క పడు సమయం మారింది దీనివల్ల భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరంలోనే భర్త చనిపోయాడు ఈ దుఃఖం భరించలేకపోయిన భాస్కరులు తను లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేశాడు ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు సిద్ధాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు తన కుమార్తెకు కూడా పేరు తెచ్చిపెట్టాడు విశ్వామిత్ర మహర్షి కూడా చాలా సంవత్సరాల క్రితం మిస్సైల్ గురించి తన విద్యలో నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంతో కామక్రోధాలను నిగ్రహిస్తూ బ్రహ్మాండమైన తపస్సు చేయడం ప్రారంభించాడు ప్రారంభించాడులో కుంభకం అనే ప్రక్రియను ఉపయోగించి శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం మానేశాడు ఆ విధంగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే శరీరం కాష్టం కింద మారిపోయింది ఆ కాష్టాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒకరోజు ఇంత అన్నం తినడం కోసం కూర్చుండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగుతాడు విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడికి తాను తినబోయే అన్నాన్ని ఇచ్చేస్తాడు మళ్ళీ కుంభకం అనే తపస్సు చేయనారంభిస్తాడు అప్పుడు ఆయన బ్రహ్మస్థానం నుండి పొగవచ్చి లోకాలను కప్పేయడం ప్రారంభిస్తుంది అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశిక బ్రహ్మర్షి అని పిలిస్తే సంతోషించి బ్రహ్మను ఒక కోరిక కోరుతాడు వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అంటాడు అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడి మనోగతాన్ని వ్యక్తం చేస్తారు వశిష్ఠుడు విశ్వామిత్రుడిష్ఠుడు విశ్వామిత్రుడి కోరిక మేరకు బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠునికి త్యాలు ఇస్తాడు ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు వేదాల ప్రకారం భరద్వాజ బాహస్పత్య అనేది ఇతని అసలు పేరు ఆ పేరులోని బాహస్పత్య అనేది వీరి తండ్రి అయిన బృహస్పతిని స్ఫురణకి వచ్చే విధంగా ఉంటుంది శతపద బ్రహ్మాణం ప్రకారం కాకుండా వేదాలలో కూడా ప్రస్తావించిన సప్త ఋషులలో ఈయన కూడా ఒక్కరు సప్త ఋషుల గురించి మహాభారతంలోనూ పురాణాలలోనూ కూడా ప్రస్తావించబడింది కొన్ని పురాణాల ప్రకారం ఈయన మహర్షి కొడుకుగా చెప్పబడింది చరక సంహిత ప్రకారం ఇతడు వైద్యశాస్త్రాన్ని దేవతల రాజు అయిన ఇంద్రుని వద్ద అధ్యయనం చేశాడు మరొక ఋషి ఆచార్యకనాథ్ చాలా సంవత్సరాల క్రితమే పరమాణువుల గురించి ఈ ఋషి ఒక శాస్త్రంలో రాశారు ఋషి భరద్వాజ్ విమానాల గురించి చాలా సంవత్సరాల క్రితమే విమానాలకు సంబంధించిన ఒక శాస్త్రాన్ని రాశారు మరొక ఋషి మనస్వి సుసద్ ఈయన చాలా సంవత్సరాల క్రితమే ఆపరేషన్ ఎలా చేయాలో దానికి సంబంధించిన అన్ని వివరాలను ఒక శాస్త్రంలో రాసి ఉంచారు ఆయుర్వేద శాస్త్రం గురించి చాలా సంవత్సరాల క్రితం ఆచార్య చరక్ ఆయుర్వేదంలో డయాబెటీస్ని ఎలా తగ్గించాలో దానికి సంబంధించిన వివరాలను ఈ రిషి చాలా సంవత్సరాల క్రితం ఒక శాస్త్రంలో రాశారు క్యాన్సర్ని యోగ శాస్త్రంలో ఎలా తగ్గించాలో పతంజలి రిషి ఒక సంవత్సరంలో కొన్ని సంవత్సరాల క్రితమే దీని గురించి రాశారు ఏ చివరి రిషి ఈయన పేరు బహుతయాన్ ఈయన త్రికోణ విద్యను ఎలా ఉపయోగించాలో కొన్ని సంవత్సరాల క్రితమే ఒక శాస్త్రంలో రాశారు ఇలాంటి పండితులు అందరూ చాలా సంవత్సరాల క్రితమే శాస్త్రాల కంటే ముందుగా వీటన్నిటినీ గురించి ఒక సంవత్సరంలో రాసించారు సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్